ప్రేమించడం ఎలాగో చెప్పడం అనేది ఏమీ ఉండదయ్యా. నువ్వు ప్రేమిస్తూ ఉంటే ప్రేమ నీకు అభ్యాసం అవుతుంది. ఇప్పుడు ఈత కొట్టడం ఎలాగో చెప్పాక ఈత కొడతావా, లేకపోతే దిగి ఈత కొడుతూ ఉంటే ఈత అభ్యాసం అవుతుంది. చిన్నపిల్లవాడు నడవడం వాడు నేర్చుకుంటాడు. ఎలా నేర్చుకుంటాడు? నడవడం గురించి పుస్తకాలు చదివి నేర్చుకుంటాడా చిన్నపిల్లవాడు? పుస్తకాలు ఏం చదువుతాడు? అడుగులు వేస్తూ, తప్పటడుగులు వేస్తూ వేస్తూ నడవడం నేర్చుకుంటాడు. చిన్నపిల్లవాడు మాట్లాడడం నేర్చుకుంటాడు. ఎలా నేర్చుకుంటాడు? ముద్ద మాటలు పల మాట్లాడుతూ మాట్లాడుతూ మాటలు నేర్చుకుంటాడు. నడుస్తూ నడుస్తూ నడక నేర్చుకుంటాడు. వీడే కొంచెం పెద్దవాడైన తర్వాత ఈత కొడుతూ కొడుతూ నీళ్ళలో దిగి ఈత కొడుతూ కొడుతూ ఈత నేర్చుకుంటాడు. అలాగే నువ్వు కూడా ఒక అప్రెంటిస్, యు బికమ్ ఎన్ అప్రెంటిస్ ఆఫ్ లవ్ ఆఫ్ గాడ్, ఈశ్వరుని ఎడల ప్రేమ భక్తి. దానిని నేను ఒక విద్యార్థిగా, అప్రెంటిస్ అంటే సాధకుడిగా, చాలా తక్కువ స్థాయి సాధకుడిగానైనా పర్వాలేదు, నేను ఈ ప్రయత్నంలో ఉన్నాను, ఈశ్వరుని ఎడల ప్రేమను నేను అభ్యాసం చేయాలి అని అలాగ నిన్ను నీవు ఒక అప్రెంటిస్గా మలచుకో. మలుచుకుని నీవు ఆ మార్గంలో అడుగులు ముందుకు వేస్తూ ఉంటే నీకు ఆ ప్రేమ అభ్యాసం అవుతుంది. దాన్ని ఇదమిత్తంగా ఇలా చేయి అలా చేయని చెప్పేది ఏమీ ఉండదు అని ఆయన వివరిస్తాడు. కాబట్టి ఆ వివరణ నేను మీకు ఎందుకు చెప్పానంటే, భక్తి అనేది ఎలా వస్తుంది అంటే, మీరు భక్తి చేస్తూ ఉంటే భక్తి వస్తుంది. నిష్కామంగా ఓ పూజ చేసి ప్రయత్నం, మీరు రోజు పూజ చేసేవారైతే నిష్కామంగా చేసి ప్రయత్నం చేయండి, ప్రేమ పుట్టుకొస్తుంది. నేను ఇందాక చెప్పినట్టుగా మీ ప్రేమ పథాలను అప్రెంటిస్ అంటే పాఠము అంటారు, అందుకోసం అలా అన్నాను, మరోలా దానికి వ్యాఖ్యానం చేసుకోకండి. సో ఈ ప్రేమ పథాలను మీరు చిన్న చిన్న వాటితో ప్రారంభించండి. ఓ చెట్టు, ఓ పుట్ట, ఓ పక్షి, ఓ ఒక నది, ఒక అలాంటి ప్రకృతిలో ఉండే చిన్న చిన్న అంశాలతోటి వాటిని ప్రేమించడం మీరు అభ్యాసం చేయండి. క్రమంగా ఆ ప్రేమ మీకు పెరుగుతుంది. అలాగే ఇంట్లో ఉండే మనుషుల్ని, వాళ్ళ మీద ఈ తాపాలు కోపాలు అన్నీ వాళ్ళ నెత్తి మీద రుద్దకుండగా, వాళ్ళ మంచి జరిగితో సంబంధం లేకుండగా వాళ్ళని ప్రేమించడం మీరు అభ్యాసం చేయండి. నిస్వార్థంగా మీ స్వార్థ చింతనని పూర్తిగా చెరిపివేసి మీ తరఫు నుంచి మీరు పూర్ణంగా ప్రేమించడం అభ్యాసం చేయండి. మీకు అది అభ్యాసం అవుతుంది. అలాగే ధ్యానం చేసే పద్ధతి కూడా ఉంది, లవింగ్ కైండ్నెస్ మెడిటేషన్, ఇలాంటి కొన్ని మెడిటేషన్స్ ముఖ్యంగా బుద్ధిస్ట్ ట్రెడిషన్లో కొన్ని ఉన్నాయి. వాటిని కూడా మనం అభ్యాసం చేసినట్లయితే ఆ ప్రేమలో మనం ముందుకు వెళ్తాం. అప్పుడు జగత్తునంతని ప్రేమించేటువంటి ఆ వైశాల్యం, హృదయ వైశాల్యం మనకి లభిస్తే దానికే ఈశ్వర ప్రేమ అని పేరు. ఈశ్వరుడు అంటే ఒక ఆయన అక్కడ నిలబడి ఉంటాడు, మీరు వెళ్ళి ప్రేమతో వాచేసుకునేది ఏమీ ఉండదు అలాగా. కాబట్టి ఎవరైతే ఆ ప్రేమతత్వాన్ని అవగాహన చేసుకుని దాన్ని పెంపొందించుకుంటూ ప్రేమపూర్ణమైన హృదయము గలవారుగా తయారు చేసుకుంటారో తమను తాము, వారు భక్తులు. సాధారణంగా మనిషి ఎలా ఉంటాడంటే అన్నిటి మీద ఏదో ఒక కంప్లైంట్ చేస్తూనే ఉంటాడు. మీరు గుణాన్ని దర్శించటం అభ్యాసం చేస్తే మీకు ప్రేమ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రతి మనిషిలో గుణం ఉంటుంది. మన ఇంట్లో వాళ్ళ మనుషులు ఉంటారు, వాళ్ళేవో దోషాలు ఉంటాయి, వీక్నెస్లు ఉంటాయి అందరికీ ఉన్నట్టుగానే, కానీ ఆ వీక్నెస్తో పాటుగా ఏదో గుణం కూడా ఉంటుంది. ఆ గుణాన్ని దర్శించటం, ఆ దోషాన్ని పక్కన పెట్టడం, అలా అభ్యాసం చేసి మీ స్వార్థ చింతనని పక్కన పెట్టడం, అహంకార మమకారాలని పక్కన పెట్టడం, అలాగా మనలో మనకి అభ్యాసము, ఎదుటి వాడిని దర్శించి దాంట్లో కూడా అభ్యాసము, అలా చేస్తూ పోయినట్లయితే క్రమంగా ప్రేమ బాగా అభ్యాస అలవాటు ఉంటుంది. తర్వాత యాక్సెప్టెన్స్ అని ఒకటి ఉన్నది, అంటే ప్రతిదానిని స్వీకరించటం. మానసికంగా, మానసికంగా ఫిజికల్గా కాదు, రిజెక్ట్ చేయకుండగా, మెంటల్లీ రిజెక్ట్ చేయకుండగా, రెసిస్ట్ చేయకుండగా, మానసికంగా సైకలాజికల్గా యాక్సెప్ట్ చేయటం కనుక మీరు అభ్యాసం చేసినట్లయితే ఆ మనస్సులో ఉండేటువంటి యాంగులారిటీస్ అంటారు, ఆ శల్యములు, మనస్సులోని శల్యములన్నీ కూడా తొలగిపోయి మనస్సు పవిత్రంగా, స్వచ్ఛంగా ఎప్పుడైతే తయారవుతుందో, నిష్కామంగా ఎప్పుడైతే తయారవుతుందో, అప్పుడు మీకు ప్రేమ బాగా అనుభవానికి వచ్చేస్తుంది. సో ఈ విధంగా ఎవరైతే ఈశ్వరుణ్ణి ప్రేమిస్తారో వారు నా యందు ఉంటారు, నేను వారి యందు ఉంటాను. అంటే అర్థం ఏంటి? ఏ ఈజ్ ఇన్ బి, బి ఈజ్ ఇన్ ఏ, అంటే ఏ ఈజ్ ఐడెంటికల్ విత్ బి అని అర్థం. ఈశ్వరుడికి జీవుడికి అభేదమే అని నేను మీకు నిన్న మనవి చేశాను. కొన్ని
ఉపాధులు అంటే కొన్ని హద్దులను మీరు జీవుడికి పెడితే, చైతన్యానికి పెడితే అదే జీవుడులాగా భాషిస్తుంది. ఆ హద్దులు తీసేస్తే అదే దేవుడు అయిపోతుంది. ఘటాకాశం మహాకాశంలాగా. ఘటాకాశము అంటే ఏమిటర్థం? ఘటము యొక్క హద్దులను మీరు ఆకాశమునకు ఆరోపించాలి. ఈ ఆకాశము చిన్నది, ఎందువల్ల? ఘటము ఎంత ఉందో అంతే ఉంది కాబట్టి. ఘటము చిన్నది కనుక. అరే చిన్నది ఏది, ఘటమా ఆకాశమా? ఆకాశమే చిన్నది. ఎందువల్ల చిన్నది ఘటము? ఆకాశం ఎందువల్ల చిన్నది? ఘటము చిన్నది కనుక ఆకాశము చిన్నది. అంటే ఘటము యొక్క వాల్యూమ్ని ఆకాశం మీద ఆరోపిస్తే ఘటాకాశము చిన్నదిగా భాషిస్తుంది. సపోజ్ ఘటాన్ని పగలగొట్టేశారనుకోండి, ఘటాన్ని పగలగొట్టేశారు, ఘటంలో ఉండే ఆకాశం పగిలిపోతుందా? పగిలిపోదు. మరి ఏమైపోతుందా ఘటంలో ఉండే ఆకాశము? మహాకాశంలో కలిసిపోతుంది. అంటే ఘట మహాకాశం నుంచి విడిపోయిందన్నమాట ఇంతకుముందు. ఇప్పుడు కలిసిపోయిందంటే ఇంతకుముందు విడిపోయి ఉండాలి. ఎప్పుడు విడిపోయింది మహాకాశం నుంచిది? ఘటం పుట్టినప్పుడు విడిపోయింది. సో ఘటం పగిలినప్పుడు మళ్ళీ మహాకాశంలో కలిసిపోయింది అని ఒక భావన. విడిపోయింది, కలిసిపోయింది, మనం కనబడిన దాన్ని బట్టి అలా చెప్తాం. అదేవిధంగా మీరు ఆ జీవభావాన్ని, ఆ చైతన్యానికి అహంకార మమకారములను పెట్టేసి బిగించేస్తే దాన్ని, దాని పేరే జీవుడు. ఆ చైతన్యం నుంచి మీరు అహంకార మమకారముల యొక్క బిగింపుని తీసేస్తే ఆ చైతన్యమే దేవుడు. కాబట్టి ఇప్పుడు ఘటాకాశము అని మీరు విడదీసినది అని అనుకున్నప్పుడు కూడా ఈ ఘటాకాశం మహాకాశంలోనే ఉంది. మహాకాశం ఎక్కడుంది? ఇప్పుడు మహాకాశం ఎక్కడుంది? ఎక్కడ ఉండడం? ఈ హాల్లోనే ఉంది, లేదా ఈ ఘటంలో ఉంది మహాకాశం? నా పక్కన ఘటం ఉంది, ఈ ఘటంలో ఉంది మహాకాశం, ఈ ఘటంలో ఉంది. ఈ ఘటాకాశం ఎక్కడుంది? మహాకాశంలో ఉంది. కాబట్టి ఈశ్వరుడికి జీవుడికి అంతే తేడా, ఇంక తేడా ఏమీ లేదు. కనుక మయితే తేషు చాప్యహం అని ఇక్కడ ఆధారాధేయ భావంగా చెప్పాడు. నా ఎందు జీవుడు ఉన్నాడు, భక్తుడు ఉన్నాడు, భక్తుని ఎందు నేను ఉన్నాను అని సప్తమీ విభక్తిని వేసి చెప్పాడు. ఇంకో చోట చతుర్థి విభక్తితో చెప్పాడు. ఇలాగా నాకు భక్తుడు ప్రియుడు, ప్రియుడు అంటే చతుర్థి వస్తుంది, ఇత్యర్థానాం ప్రియమాణ అని చతుర్థి విభక్తి వస్తుంది. సో భక్తుల కొరకు నేను ప్రియుడను, నా కొరకు భక్తులు ప్రియుడు, ప్రియులు అని చతుర్థి విభక్తి వేసి ఆ భేదాన్ని చెప్పినాడు ఇంకో చోట. సో ప్రియోహి జ్ఞానినోత్యర్థమహం సచ మమ ప్రియ అని అక్కడ షష్ఠీ విభక్తి వేసి చెప్పాడు. జ్ఞానికి నేను ప్రియుడను, నాకు జ్ఞాని ప్రియుడు. ప్రియుడు అంటే ఆత్మ అని అర్థం. జ్ఞానికి నేను ఆత్మను, ఎందుకంటే ఆత్మయే ప్రియమైనది కనుక నాకు జ్ఞాని ఆత్మ అనే అభేదాన్ని ఆ విధంగా చెప్పాడు. అభేదాన్ని అలా చెప్తారు ఎందుకంటే బాగా పకడ్బందీగా చెప్తారు. మీరు మిస్టేక్ చేసి మళ్ళీ ఆ భేదం నుంచి ఓపెసరంత భేదాన్ని మీరు లాగడానికి వీల్లేని విధంగా చెప్తారు. సో అహం తేషు, సో ఇప్పుడు భక్తులందరూ నా ఎందున్నారు అని ఊరుకున్నాడు అనుకోండి ఆయన, అప్పుడు ఏమవుతుంది? అవును, ఆయన చాలా పెద్దవాడు, ఈ భక్తులందరూ పిల్ల వీళ్ళు చిన్న చిన్న పిల్లలు వీళ్ళు వీళ్ళందరూ వీళ్ళు ఆయనలో ఉన్నారు అని చెప్పేసి చెప్పేసి భేదాన్నే పెట్టేస్తారు. అలాగే పెట్టేస్తారు మన వాళ్ళు. మన వాళ్ళు భేదం లేని చోట భేదం పెట్టేయటంలో దిట్టలు. అలాగ భేదాన్ని పెట్టి 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 ఈ రోజున హిందూ ధర్మానికి అనేక ముక్కులు వచ్చి ఇట్లా చేసి పెట్టారు. ఈ భేదాలన్నీ పెట్టి 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 అరే భగవద్భక్తులు అందరూ ఒకటైనరా అని ఓ మాట అనేస్తే పోయేదానికి వీళ్ళు అనక్కర్లా, శాస్త్రం అంటూనే ఉంది. సో ఎనీవే భేదం పెట్టేస్తారు. ఇప్పుడు భక్తులందరూ దేవుడి ఎందే ఉంటారు అంటే దేవుడి ఇంత పెద్ద బాణలా ఉంటాడు, ఈ భక్తులందరూ పిల్లపిల్లకాయలందరూ వెళ్ళి ఆ దేవుడి లోపల కూర్చుని ఉంటారు. ఆ దేవుడికి విసిగెత్తదండి వీళ్ళందరినీ తన కడుపులో పెట్టుకుని అలా మోసుకుంటూ తోటి కడుపులో పోట్లు వస్తాయి వీళ్ళ వల్ల. అలాగే కాదు, అంచేతను మళ్ళీ తిరగేశాడు. ఏమని? నేను భక్తుని ఎందు ఉంటాను అంటే ఇప్పుడు అయిపోయింది కదా, వాళ్ళు వీళ్ళు వెళ్ళి ఆయన కొట్టలో ఉండడము అలాగే అదేం లేదని తేలిపోయింది కదా, అక్కడికి అది సెటిల్ అయిపోయింది. కాబట్టి అభేదము అని అర్థం. భాష్యకారులు ఏమంటారో చూద్దాం. తథా అహం భక్తాన్ అనుగృహామి
అదేవిధంగా నేను భక్తులను అనుగ్రహించేదను. ఇది వెనకాలదే, అంటే ఎలా అయితే అగ్ని అందరినీ సమానంగా అనుగ్రహిస్తూ ఉంటుందో నేను కూడా భక్తుల్ని అదేవిధంగా అనుగ్రహిస్తున్నాను. అంటే పని కట్టుకుని భక్తులను అనుగ్రహిస్తున్నాడని మీరు అనుకోకూడదు. ఎవరైతే ఆయన దగ్గరికి వచ్చారో వాళ్ళకి ఆయన యొక్క ఆనంద స్వరూపం అనుభవానికి వస్తుంది. నా ఇతరాన్న, ఇతరులు అంటే భక్తులు కానివారు. వాళ్ళు ఇప్పుడు అగ్ని చలివేస్తోందనుకోండి, చలివేస్తుంటే నానా ఈ అగ్ని ఉన్నది ఇక్కడ దగ్గరికి రా నీకు చలి తగ్గుతుంది అని చెప్తే వాడేమంటాడు, నేను దగ్గరికి రాను అగ్ని చలి తగ్గుతుందని నమ్మకమే ఉంది అని దూరంగా నిలబడి అరుస్తాడు. అప్పుడు వాడికి చలి తగ్గుతుందా? తగ్గదు. ఏ మనవాడు కూడా నువ్వు దగ్గరికి రారా దేవుడికి నీకు చలి తగ్గుతుందని చెప్పచ్చు కదా, వీడలా చెప్పడం, వీడి ఇంకేదో తలకేందుకే చెప్తాడు, దాంతో వాడు నమ్మని ఉంటాడు. నువ్వు మరణించిన తర్వాత వైకుంఠానికి వెళ్తే అప్పుడు చలి తగ్గుతుంది అని చెప్పారనుకోండి, అప్పుడు వాడేమంటాడు, నువ్వు చెప్పేది ఒకడు ఓహో అలాగా సరే చాలా సంతోషం అని తలకే ఊపుతాడు ఒకడు గట్టిగా, ఇంకొకడు నాకు నమ్మకం లేదంటే అదిగో వీడు ఆస్తికుడు వాడు నాస్తికుడు. అరే పా ఈ ఆస్తిక నాస్తిక అనే మాట కూడా అర్థం లేకుండా అయిపోయింది. అద్వైతులను అడిగారు, మీరు ఆస్తికులా నాస్తికులా? మేము నాస్తికులము కాదు ఆస్తికులము కాదు, మేము అద్వైతులము అని చెప్పారు. ఎందుకంటే ఆస్తికుడంటే వైకుంఠంలో దేవుడు ఉంటాడు అనేవాడు ఆస్తికుడు, అవి వైకుంఠం అబ్బా మేము ఒప్పుకోండి అన్నవాడు నాస్తికుడు. అద్వైతులు ఏమిటి? దే ఆర్ నేదర్ దిస్ నాట్ దాట్. ఎనీవే, కాబట్టి నువ్వు దేవుడి దగ్గరికి రా, నీకు ఈ నిప్పులు ఇక్కడ ఉన్నాయి ఇక్కడికి రా, వైకుంఠంలో నిప్పులు ఉండడం ఏమిటి, ఇక్కడ ఉన్నాయి నిప్పులు ఇక్కడికి రా, నీకు చలి తగ్గుతుంది అని పిలువండి. వాడు ట్రై చేస్తుంటాడు, అప్పటికి కూడా రాకపోతే ఇంక వాడి ప్రారంభం. కాబట్టి నువ్వు ఈశ్వరుని యొక్క తత్వాన్ని తెలుసుకుని ఈశ్వరుడు లేడు ఈశ్వరుడు లేడు ఎందుకు ఊరికే నోరు పారేసుకుంటావయ్యా, ఈశ్వరుని యొక్క తత్వం నువ్వు అర్థం చేసుకోవు. నువ్వు అర్థం చేసుకో, నేను చెప్పాను కాబట్టి విశ్వసించడం కాదు, నువ్వు అర్థం చేసుకో. అర్థం చేసుకుని నీ హృదయంలో ఇప్పటికే ఉన్నటువంటి కప్పివేయబడి ఉన్న ఆ ఈశ్వర తత్వాన్ని బయటికి తీసుకురా. తీసుకొచ్చి అప్పుడు ఈశ్వరుడు లేడని చెప్పు. నువ్వు ఎక్కడికి పోదావు, అక్కడ ఈశ్వరుడు లేడని నువ్వు చెప్పచ్చు. వాడు ఆ పని చేయమనండి, వాడు ఈశ్వరుడు లేడని చెప్పడం మానేస్తాడు, సౌమ్యంగా మౌనంగా ఉండిపోతాడు. కాబట్టి చెప్పే విధంగా చెప్పాలి. ఒక నాస్తికుడు ఒక ఆయన ఉన్నాడు విజయవాడలో, నేను ఈ దృష్టాంతం చెప్తూ ఉంటాను ఎప్పుడైనా గుర్తొస్తే. ఆ నాస్తికుడు నా దగ్గరికి వచ్చాడు, వచ్చి ఏమయ్యా నువ్వు భాగవతం చెప్తావా అన్నాడు. అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను అని దాని మీద నిన్ను నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను చెప్తావా అన్నాడు. పోనీ అలాగే కానీ అని ఆయన ఏమో కొన్ని ప్రశ్నలు అడిగాడు, నేను వాటన్నింటికి సమాధానం చెప్పాను ఓ అరగంట. ఆ తర్వాత ఇంకా కొన్ని ప్రశ్నలు ఉన్నాయన్నాడు. నేనున్నాను ఈ రోజుకి ఇంతే, సాయంకాలం నాది పాఠం ఉంది నువ్వు రా అని చెప్పాను. అప్పుడు నేను దక్షిణామూర్తి స్తోత్రం పాఠం చెప్తూ ఉండేవాడిని గుడివాడలో, అయితే పాఠానికి రా, నేను ఈ పాఠాలు అవి నా వల్ల కాదా అంటే చూడు నీకు నేను అరగంట సేపు నీ ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పాను, మళ్ళీ రేపు ఇంకోసారి ఇంకో అరగంట టైం నీకు ఇస్తాను, నేను నీకోసమే కూర్చోలేదు కదా, నా క్లాస్ ఉంది, నీకు ఇంట్రెస్ట్ ఉంటారా, ఇంట్రెస్ట్ లేకపోయినా పర్వాలేదు, రేపు నువ్వు వచ్చి ప్రశ్నలు మళ్ళీ అడిగి తెలుసుకో, అంతేకాని నేను నీకోసమే ఉన్నానని నువ్వు అనుకోకూడదు, నీకు కూడా అంత అహంకారం ఉండకూడదు, కొంచెం నువ్వు కూడా సౌమ్యంగా ఉండడం అభ్యాసం చేయవయా, అరగంట సేపు నీ ప్రశ్నలు సమాధానం చెప్పాను, నువ్వు ఇంతదాకా థ్యాంక్స్ అని కూడా నువ్వు అనలేదు చూసావా మరి అని నేను అన్నా. నిజంగా అలాగే అన్నా, అంటే అవునండి మీరు చెప్పింది కరెక్టే, నేను రేపు తప్పనిసరిగా వస్తాను, ఇవాళ సాయంకాలం ఐఎమ్ నాట్ ష్యూర్. అంటే ఫైన్ ఫెయిర్ నాట్ నో ప్రాబ్లం. సాయంకాలం వచ్చాడు ఆయన, వచ్చి క్లాసులో కూర్చున్నాడు, మధ్యలో వెళ్ళిపోవడానికి అభ్యంతరం లేదు, క్లాసులోంచి ఎవరైనా మధ్యలో వెళ్ళిపోవచ్చు, కొంచెం లేటుగానైనా రావచ్చు, నా తరఫు నుంచి నమే ద్వేష్యోస్తి నా ప్రియ. సో ఆయన పాపం మధ్యలో వెళ్ళిపోకుండగా చిక్కుచిక్కుగా కూర్చున్నాడు. మొన్నడు మళ్ళీ ఏవో ప్రశ్నలు కూర్చాడు. ఇంతకీ టు కట్ ఏ లాంగ్ స్టోరీ షార్ట్, ఐదు రోజులు నేను వారం రోజులు ఉన్నాను అక్కడ, ఐదో రోజున వచ్చి మా ఇంటికి భిక్షకి రావాలని పిలిచాడు. అంటే సరే వస్తానని చెప్పేసి నేను ఖాళీగానే ఉన్నాను, ఆవేళ అనుకోకుండాను వాళ్ళ ఇంటికి భిక్షకు వెళ్ళాను. పాద పూజకు వ్యవస్థ ఏదో చేశాడు, పాదాలు కడిగి ఏదో అన్న పెడతాను. నేను అవన్నీ అక్కర్లేదు, పాద పూజ ఏముంది, ఉరికే ఏదో ట్రెడిషన్ అది, నేను ఐఎమ్ నాట్ వెరీ కీన్ అబౌట్ ఇట్. నువ్వు భిక్ష అన్నావు కనుక నువ్వు భోజనం పెడితే నేను తినేసి వెళ్ళిపోతాను, నువ్వు కూడా కూర్చో అని పాప ఆయన భార్య వడ్డించి మీ భోజనం అది పెట్టాడు. నాకేదో చిన్న కొద్దో గొప్ప దక్షిణ కూడా ఇచ్చాడు ఆయన, దక్షిణ అక్కర్లేదన్నా కూడా ఇచ్చాడు. ఆ తర్వాత శంకర భగవత్పాదుల యొక్క రచనలు వాటిని కొన్ని చదివాడు కూడా ఆయన. ఆయన
విజయవాడ ఆల్ వరల్డ్ నాస్తిక సంఘంలో ప్రధానమైన సభ్యుడు. విజయవాడ నాస్తిక సంఘం ఉంది విజయవాడ హెడ్ క్వార్టర్స్లో, ఎంతో ప్రధానమైన సభ్యుడు ఆయన. సో ఆ విధంగా మనం వాళ్ళని నాస్తికులోనే ఒక ముద్ర వేసేసి దూరంగా పెట్టేసి ప్రయత్నం చేస్తే దానివల్ల ఏం ఉపకారం ఉండదు, వాళ్ళకి ఉండదు మనకే ఉండదు. నాస్తికులో ఆస్తికులో ఈశ్వరుని యొక్క తత్వాన్ని ప్రేమతో, ప్రేమని కాదనగలడా నాస్తికుడు? ప్రేమను మాత్రం ఎందుకు కాదనగలుగుతాడు? ప్రేమతత్వం తెలుసుకున్నాడంటే ప్రేమను ఎలా కాదనగలడు? ప్రేమని కాదనలేకపోతే ఈశ్వరుని మాత్రం ఎలా కాదనగలడు? వాళ్ళు కాదనే ఈశ్వరుడు ఏమిటంటే ఎక్కడో ఒక తోట కూర్చుని కొంతమందికి లాభాలు ఇచ్చి మిగిలిన వాళ్ళందరికీ నష్టాలు ఇచ్చి, అలాగంటే ఈ నెపోటిజం కరప్ట్ పోలీస్ ఆఫీసర్ వంటి ఈశ్వరుణ్ణి వాళ్ళు తిరస్కరిస్తారు, వాళ్ళు ఒప్పుకోరు. అంతే తప్ప ప్రేమతత్వాన్ని ఎవరూ తిరస్కరించి ప్రసక్తి లేదు. కాబట్టి మనం కూడా అజాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, చేసుకుని ఆ ఈశ్వరుని యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి. భక్తాన్ అనుగృహామి నేతరా ఏ భజంతి తూ మాం ఈశ్వరం భక్త్యా. ఎవరైతే నన్ను భక్తితో అంటే ప్రేమతో ఆరాధిస్తారో, ప్రేమతో ఆరాధించారు. ప్రేమ శ్రీరామకృష్ణుల వారు చెప్పేవారు భక్తి రెండు విధాలు ఉంటుంది. అందులో మొదటిది వైధీ భక్తి, రెండవది ప్రేమభక్తి అని చెప్పేవారు ఆయన. ఇది ప్రేమభక్తి. వైధీ భక్తి ప్రథమ ఆరంభంలో ఉంటుంది, అంటే విధి మీద శ్రద్ధ ఎక్కువ ఉంటుంది. ప్రేమ అది ఏముండదు, విధి మీద శ్రద్ధ. తూర్పు వైపు కూర్చోవాలి అంటే తూర్పు వైపే కూర్చోవాలి. కాబట్టి తూర్పు పెట్టండి అని అడిగి తెలుసుకుని తూర్పు వైపే కూర్చోవాలి. సో చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కూర్చున్నప్పుడు చేతులు కాళ్ళ మధ్యలోకి రావాలి అని ఇలాగ ఇంకా ఒక రకం రూల్స్ కాదు. విభూతి పెట్టుకోవాలి, విభూతి పెట్టుకున్నప్పుడు మూడు గీతలు అలా ఒకదాంతో ఒకటి కలిసిపోకూడదు, అద్దంలో చూసి జాగ్రత్తగా పెట్టుకోవాలి. అయితే నామాలు పెట్టుకున్నప్పుడు ఎలా పెట్టుకుంటారో నామాలు చూడండి. నామాలు పెట్టుకోవడం పెద్ద కార్యక్రమం. ఒక 15 లేడీస్ యొక్క కాస్మెటిక్స్ కూడా అంత ఎక్కువ ఉండదు, 15 మినిట్స్ 20 మినిట్స్ పడుతుంది. దానికి పెద్ద సరంజామా కూడా చాలా ఉంటుంది. సో వీటిని ఒక విధి కింద చేస్తారు. విధి అంటే అలా ఉంటుంది, అంటే రూల్. విధి అంటే రూల్, అంత రూల్ ప్రకారం చేసుకుంటూ పోతాడు. రూల్ ప్రకారమే చేస్తాడు తప్ప ప్రేమగా చేయలేదు. రూల్కి ఎప్పుడైతే ప్రాముఖ్యం ఎక్కువైపోయిందో ప్రేమ కరువైపోతుంది. ఎందుకంటే ప్రేమ రూల్స్కి అతీతంగా ఉంటుంది, ప్రేమలో రూల్సే ఉండవు. కాబట్టి ఆరంభంలో వైధీభక్తి ఉండటం న్యాయం. ఎందుకంటే యంగ్ పీపుల్ కొంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బాగా అర్థం చేసుకుని వాటిని బాగా ప్రాక్టీస్ చేసే సందర్భం ఉంటుంది యంగ్ ఏజ్లో. కాబట్టి మెచ్యూరిటీ తక్కువ ఉన్నవాడికి రూల్స్ అన్ని వాడిని ఎత్తినే పెడితే ఆ బరువు మోసి 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 కొంత వెంగుతాడు, కొంత దారికి వస్తాడు. ఈ రూల్స్ మనిషిని క్రొంగదీస్తాయి, వాటిని అహంకారాన్ని దింపుతాయి. దాన్ని వైధీభక్తి అంటారు. ఆ తర్వాత ప్రేమభక్తి, కానీ ఆయన రాగభక్తి అని అనేవారు. రాగ అంటే ప్రేమని అర్థం. సో రాగభక్తి, ఆ రాగభక్తిలో రూల్స్ రెగ్యులేషన్స్ ఏముండవు. దేవుణ్ణి ప్రేమించాలంటే తూర్పు వైపు పడమర వైపు ఈ మాటలే ఉండవు. అన్ని దిక్కులు సమానమే, దిగ్విభాగమే ఉండదు. సర్వవ్యాపకుడు ఈశ్వరుడు. ముహూర్తం చూసి ప్రేమించక్కర్లా. నేను ప్రేమించడానికి ముహూర్తం ఎందుకండి? విధి అయితే ముహూర్తం కావాలి, కానీ ప్రేమకి ముహూర్తం ఏం లేదు. ఇప్పుడు వద్యం కాబట్టి ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించొద్దు అని ఈ పిచ్చి అది వైధీభక్తిలో ఉంటుంది తప్ప ప్రేమభక్తిలో, రాగభక్తిలో వర్జ్యాలు దుర్ముహూర్తాలు ఉండవు. రాగభక్తిలో వైధీ భక్తిలోనే ఉంటాయి. సో ఆ విధంగా నేను భాగవతం పాఠం చెప్పుకున్నాను అన్నా, సరే చెప్తానన్నాను. ఎప్పుడు చెప్తారు? ఈవేళ సాయంకాలం ఖాళీగానే ఉంది, ఈవేళ చెప్తాను పొద్దున్న. సరే అని ఆవేళ సాయంకాలం పాఠానికి అంతా వ్యవస్థ చేసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. పొద్దున్న వచ్చి వెళ్ళిపోయారు. మళ్ళీ రెండో ఎవడికి నాకు ఫోన్ చేశారు, ఏమండో ఈవేళ అమావాస్య ఈవేళ వద్దని ఫోన్ చేశారు. సరే అని అని పైగా అడిగారు నన్ను. మీకు అమావాస్యం తెలియక పొద్దున్న మీరు ఒప్పుకున్నారు కదా వస్తానని భాగవతం చెప్పడానికి, అమావాస్యం తెలియదా అని కూడా ఓ ప్రశ్న పక్కనే ఒక రైడర్ ఒకటి పెట్టారు. నేను అన్నాను, చూడండి నేను ఈ మధ్యన ఈ అమావాస్యలు ఇవి క్యాల్కులేట్ చేయడం మానేశానండి, నాకు తెలియకనే నేను అలాగే చెప్పాను. ఇప్పుడు తెలిసింది అమావాస్య అని, ఇప్పుడు కూడా నేను భాగవతం చెప్పడానికి ఆ తరఫు నుంచి అభ్యంతరం లేదు, కానీ మీకు అభ్యంతరం ఉన్నారు కాబట్టి మీరు ఇంకోసారి పెట్టుకోండి అని చెప్పాను.
సో ప్రేమ భాగవతం మీద ప్రేమ తప్ప అమావాస్యలు పాడ్యములు ఇవన్నీ నేను ఎక్కడ చూశాను. భాగవతం మీద ప్రేమ అంటే రాగభక్తి వైధీభక్తి అని రెండు ఉంటాయి. ఇక్కడ మనం మాట్లాడుతున్న భక్తి ఇది రాగభక్తి, ప్రేమపూర్ణమైన భక్తి. ఈ ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆయన శంకర్లు అంటున్నారు చూడండి, స్వభావత ఏవా నా మమ రాగ నిమిత్తం వర్తంతే. అది ఇప్పుడు ఆ ప్రేమ అన్నది స్వభావం, వారి స్వరూపమే ప్రేమ. స్వభావం అంటే స్వరూపం, వారి స్వరూపమే ప్రేమ. అంచేత ఆ ప్రేమయే నేను, అంతేగాని వాళ్ళకంటే భిన్నంగా నేను ఉన్నానని. ఇంకా అనేక మంది ఉంటే వాళ్ళందరినీ ప్రేమించడం మానేసి నన్ను ఒక్కడనే పనికట్టుకుని ప్రేమించారని ఆ విధంగా దాన్ని రాగద్వేషాల కోటిలో వెయ్యకూడదు. ఇప్పుడు ఇక్కడ లోకంలో 10 మంది ఉన్నారు, అనేక మంది మనుషులు ఉన్నారు. వీళ్ళని ప్రేమించకుండా వైకుంఠంలో ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన్ని మాత్రమే ప్రేమించాలి. అలాగంటిది కాదు, అది రాగద్వేషాల కిందకు వచ్చేస్తుంది. అలాగంటే రాగద్వేషములతో కూడినటువంటి ప్రేమ కాదు ఇది. ఇది కేవలము సహజమైనటువంటి స్పాంటేనియస్ లవ్ అని అంటారు. ఎంత సహజమంటే పువ్వు, గులాబీ పువ్వు వికసిస్తూనే పరిమళము వెదజల్లుతుంది. పరిమళం వెదజల్లడానికి అది ఏం ప్రయత్నం చేస్తుంది? చుట్టూ ఉండి ఈ పరిమళాన్ని ఆఘ్రానించేవాళ్ళు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అని ఏమీ క్యాల్కులేషన్స్ వేస్తుంది? ఏ క్యాల్కులేషన్స్ వేయదు, ఏమీ ప్రయత్నం కూడా చేయదు. ఎఫర్ట్ అనేది ఉండదు, క్యాల్కులేషన్ ఉండదు, ఎఫర్ట్ ఉండదు, రాగద్వేషాలు ఉండవు. అత్యంత సహజంగా స్పాంటేనియస్గా పరిమళము వెదజల్లుతుంది. అటువంటి స్పాంటేనియస్ లవ్, అత్యంత సహజ సిద్ధమైనటువంటి ప్రేమ మీరు ఆవిష్కరించుకోగలిగితే, ఆవిష్కరించుకోవాలి, అది భక్తి అనబడుతుంది. తేషు చాప్యహం స్వభావత ఏవ వర్తే నేతరేషు. వాళ్ళ ఎడల నాకు రాగము, ఇంకొకళ్ళ ఎడల ద్వేషము, అలాగేమీ లేదు, రాగ నిమిత్తం ఏమీ లేదు. వాళ్ళు నాయందు భక్తులు, నాయందు అత్యంత సహజమైన ప్రేమను కలిగి ఉంటారు. వాళ్ళ ఎందు కూడా నేను అతులనే అత్యంత సహజమైన ప్రేమను కలిగి ఉంటాను. ఇది ఎలాగంటే పరిమళము గులాబీ పువ్వునందు ఉంటుంది, గులాబీ పువ్వు పరిమళమునందు వికసిస్తూ ఉంటుంది. ఆ రకంగా సంథింగ్ సిమిలర్ టు దాట్. అత్యంత సహజంగా ఎప్పుడైతే ప్రేమ మీ హృదయంలో ఆవిష్కృతమైనదో ఆ ప్రేమయందే ఈశ్వరుడు, ఆ ప్రేమయే ఈశ్వరుడు. ప్రేమయందు ఈశ్వరుడు ఉంటాడు. మీ హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడన్నదానికి నిదర్శనం ఏమిటి అంటే ప్రేమ మీ హృదయం నుంచి ఆవిష్కృతమవుతుంది. సో ఈశ్వరుని యందు ప్రేమ, ప్రేమయందు ఈశ్వరుడు. అలాగా ఇటువంటి ప్రేమతత్వాన్ని ఎవరైతే ఆవిష్కరించుకున్నారో వాళ్ళు ఈశ్వరుడికి బాగా దగ్గరైపోతారు. ఎందుకు దగ్గరవుతారంటే ప్రేమయే ఈశ్వరుడు కనుక. కొంతమంది అసలు ప్రేమని దరిజాతులకు రానివ్వరు, ఎప్పుడు ధూమ్ ధామ్ అంటూ ఉంటారు, చికాకు పడుతూ ఉంటారు, కోపంగా ఉంటారు, తర్వాత ఎప్పుడు కంప్లైంట్ ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. అమావాస్య నాడు అరిసె పెట్టలేదు, పూర్ణిమ నాడు బూరి పెట్టలేదు అంటే ఏదో కంప్లైంట్ అలా చేస్తూనే ఉంటారు. ప్రతివాడి మీద ఏదో కంప్లైంట్ ఉంటుంది. సో ఆ విధంగా ఆ కంప్లైంట్స్ చేసి చేసి మనసు ఏమవుతుందంటే కలుషితమైపోతుంది. కలుషితమైపోయి చందనపు సుగంధముపై మురికి నీరు ప్రవహిస్తే ఆ చందనపు సుగంధం పైకి రాకుండా మురికి వాసనే వస్తుంది. ఆ విధంగా హృదయంలో ఉండే ప్రేమతత్వము కప్పివేయబడి ఈ కోపతాపాలే వస్తూ ఉంటాయి. ఇప్పుడు మాటైనా కోపమే తాపమే, చేష్టైనా కోపము తాపము, చూపు కూడా కోపము తాపము, అలా అయిపోతుంది. వాళ్ళు ఇతరాన్ వాళ్ళని ఈశ్వరుడు ఏం ప్రేమిస్తాడు, వాళ్ళు ఈశ్వరుణ్ణి ఏం ప్రేమిస్తారు. కాబట్టి వాళ్ళ విషయంలో ఈశ్వరుడు దూరంగానే ఉండిపోతాడు. ఫిజికల్ దూరం కాదు, వాళ్ళు ఆ తత్వాన్ని ఆవిష్కరించుకోలేదనే కారణంగా దూరంగా ఉండిపోతాడు. సో తద్దూరే తద్వంతికే, ఆ ఈశ్వరుడు తత్తంటే పరమాత్మ దూరే. ఇది ఈశావాస్యంలో ఉంది అలాంటి వాక్యం ఒకటి. ఆ పరమాత్మ చాలా దూరంగా ఉండిపోయాడు. ఎవరికి పరమాత్మ లేడు ఏమీ లేడు అనే అరిచి వాడికి దూరంగా ఉండిపోయాడు. తదు అంతికే,
అదే పరమాత్మ చాలా దగ్గరగా ఉన్నాడు. ఎవరికి? తన హృదయంలో ప్రేమ రూపంగా ఈశ్వరుణ్ణి దర్శించడానికి ఆ పరమాత్మ చాలా దగ్గరగా ఉన్నాడు. సో మీరు నేను ఇందాక చెప్పిన ఆ నియమ ఆ పద్ధతులన్నింటినీ అవలంబించి మనం ప్రేమ తత్వాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి. నైతావత కేషు ద్వేషో మమ, వాళ్ళ హృదయంలో నేను ప్రకటము కాలేదు గనుక వారి ఎందు నాకు ద్వేషము అని మీరు అనుకోరు. వీరి హృదయంలో నేను ప్రకటన అయ్యాను గనుక వీరి ఎందు నాకు రాగము, వీళ్ళేదో మేనత్త కొడుకో మేనమావ కొడుకో అని అనుకోకూడదు. అలాగేమీ ఉండదు. ఒకళ్ళ ఎందు రాగము లేదు, ఇంకొకళ్ళ ఎందు ద్వేషము లేదు. సో అలాగా ఇప్పుడు గులాబీ పువ్వు వికసించింది, ఒకడిది ఒకడికి ఆ వికాసము ఆ పరిమళము ఒకడికి ముక్కుకి తగిలి ఆనందాన్ని ఇచ్చింది. అదే ఇంకొకడు ఆ మురికి బట్టలు చెమట బట్టలు వేసుకుని ఒళ్ళంతా చెమట పెట్టి స్నానం లేకుండా మురికంపు కొడుతూ ఉన్నాడు. ఒకడు వాడి దగ్గరికి వెళ్ళింది ఈ పరిమళం, వెళ్ళడం వెళ్ళింది, వెళ్ళి బయటకు వచ్చేసింది, వాడిని కదల్చలేకపోయింది, వాడి మురికిని ఛేదించలేకపోయింది. అంతే అంతేగాని గులాబీ పువ్వుకి ఒకదంటే ప్రీతి, ఇంకొకదంటే ద్వేషం ఉండదు. ఈశ్వరుడు కూడా అంతే. అంచేతనే మామూలుగా ఈ టీవీలోనూ అక్కడ దేవుడు ఉన్నాడని చెప్పేవాడికి, దేవుడు లేడని చెప్పేవాడికి ఆర్గ్యుమెంట్ పెడతారు. దానికి టాక్ షో అనేదో పేరు పెట్టి ఆర్గ్యుమెంట్ పెడతారు. ఆర్గ్యుమెంట్ పెట్టి వాడు ఆ మధ్యలో ఒక యాంకర్ ఒకటి ఉంటాడు, వాడిని యాంకర్ అంటారు. వాడిని సూత్రధారి అనాలి సంస్కృతంలో అయితే. వాడు వీళ్ళిద్దరినీ అలా కూర్చోబెడతాడు, మధ్యలో కొంత రెస్పెక్టబుల్ డిస్టెన్స్ ఉంటుంది, లేకపోతే ఒకళ్ళు ఒకళ్ళు వీళ్ళు కుస్తీ పట్టుకు దిగినా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు. వీడిని చెప్పమంటారు, ఏమండి మీరు అస్తమానం దేవుణ్ణి పూజిస్తూ ఉంటారు కదా, ఈ మధ్యకాలంలో దేవుడు లేడంతో ఏదో ఏదో ఎవరో ఒక వాదాన్ని ఏమనిస్తారు, దాని మీద మీ అభిప్రాయం ఏమిటి అని అంటాడు. అంటే ఈయన ఏమంటాడంటే, ఈ దేవుడు లేడని ఈ మధ్యకాలంలో మొదలెట్టారు వీళ్ళందరూ మూర్ఖులు, వాళ్ళకేమీ తెలియదు, వాళ్ళు మా దగ్గరికి వచ్చి తెలుసుకోవాల్సిన జ్ఞానం కూడా వాళ్ళకి లేదు అంటాడు. అనగానే ఆ పక్కన ఇంకా ఏదో చెప్పబోతుంటే ఆ పక్కన ఉన్నవాడు ఇంకా చెప్పనివాడు, వాడు అడ్డుపడిపోతాడు. అడ్డుపడిపోయి నువ్వు దేవుడు ఉన్నావని నీకు తెలుసా అని ఇలాగ మీద పడిపోతాడు వాడు వచ్చి. వాడు మీద పడిపోతే వీడు మీద పడిపోతాడు. వీడు యాంకర్ ఏం చేస్తాడంటే నవ్వుతూ చూస్తూ ఉంటాడండి అది. వాళ్ళిద్దరూ ఒకళ్ళు ఒకళ్ళతో కాట్లాడేసుకుంటుంటే, మీరు చూసారా ఈ ప్రోగ్రామ్స్, వాళ్ళిద్దరూ కాట్లాడేసుకుంటుంటే వీడు నవ్వుతూ చూస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరూ కాట్లాడుకుని కాట్లాడుకుని ఇంకా వీడికి ఇంకా అసలు వీడు ఉన్నాడనే మాట్లాడకుండా కాట్లాడేసుకుంటుంటే అప్పుడు వీడు ఆపుతాడు. వీడు కొంతసేపు కాట్లాడుకొనిచ్చి అప్పుడు ఆపుతాడు, మీరు ఆగండి నేను చెప్తున్నా వినండి, మీరు ఆగండి, మీరు చెప్పింది బాగానే ఉంది కదా, వారెవరో ఫోన్ చేస్తున్నారు, వారు అసలు ఏమంటారో చూడండి, వారు ఏమంటారు దేవుడు ఉన్నాడా లేడా అని ఫోన్ చేసి ఏం చెప్తాడని. ఈ రకంగా మధ్యలో మీరు ఆయన ఏదో చెప్పబోతున్నాడు, ఈ దేవుడు ఉన్నాడని ఆయన బలంగా ఏదో చెప్పబోతున్నాడు, ఆయనకి ఏదో పాయింట్ గుర్తుకొచ్చింది చెప్పబోతుంటే ఆగండి కమర్షియల్ బ్రేక్ అయిన తర్వాత మీరు తప్పకుండా చెప్పారు కానీ అని అడ్వర్టైజ్మెంట్ వేస్తాడు. ఇప్పుడు దీంట్లో వివేకము ఎవడికి లేదు? దేవుడు లేడన్న వాడికి వివేకం లేదా? ఎవడికి లేదు వివేకం? ఇద్దరికీ లేదు. ఇటువంటి దానికి వెళ్ళకూడదు. నన్ను అడిగారు, కాబట్టి ఈ దేవుడు లేడనే దాని మీద మీరు ఏమైనా చెప్తారా అని అడిగా. ఈ ఇటువంటి షో మీరు ఇలాంటి షోయే పెట్టాలనుకుంటున్నారా అని నేను అడిగాను. అంటే అవునండి అలాంటి షోయే మరి ఉండాలి కదా షో అనే, మీకోసం ఉండాలి కానీ మా కోసం అక్కర్లేదండి, నేను అటువంటి షోకి రాను. మరి మీరు ఎలా అయితే వస్తారు? ఏదైనా ప్రశ్న అడిగితే సమాధానం చెప్తా. నో డిబేట్, నో డిబేట్. మీరు ప్రశ్న అడగండి, నేను సమాధానం చెప్తా. మీరు ఏదైనా అడగండి, మీరు ఎలాగంటి ప్రశ్నైనా మీరు అడగండి, నేను సమాధానం చెప్తా. అంటే ఒకవేళ సమాధానం తెలియకపోతే నాకు తెలియదండి ఏం చెప్తా. నో డిబేట్. ఆ రకంగా సత్సంగము అంటారు దాన్ని. అలాంటిది ఏదైనా అయితే మీరు నేను చెప్పిన సమాధానాన్ని స్వీకరించారా లేదా అన్నది కూడా నాకు సంబంధం లేదు. మీకు స్వీకరించకపోతే మీరు స్వీకరించడం మానేయవచ్చు. ఒకవేళ మీరు చెప్పిన సమాధానం మాకు నచ్చలేదు, మేము స్వీకరించటం లేదు అని కూడా మీరు చెప్పవచ్చు. నాకు దానికి కూడా నాకు అభ్యంతరం. నేను ఇంకో ప్రశ్న అడిగితే మళ్ళీ సమాధానం చెప్తా. అలాగంటి ప్రోగ్రామ్ ఏదైనా మీకు కావాల్సి వస్తే చూసుకోండి అని చెప్పి నేను అన్నా. అంటే వాడంటాడు, అలాగంటి ప్రోగ్రామ్ చాలా చప్పగా ఉంటుందండి,
దానికి రుచి పచ్చి ఉంటుంది, ఉండదు. దానికి కమర్షియల్స్ వాళ్ళు ముందుకు రారు, ఎందుకంటే వీడు ప్రోగ్రామ్ ఫిక్స్ చేసిన వెంటనే మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి పాస్ ఆన్ చేసేస్తాడు ఆ ఇన్ఫర్మేషన్. మేము ఇదో ఈ ప్రోగ్రామ్ ఫిక్స్ చేశాము, ఒక హాఫ్ అన్ అవర్ స్లాట్ ఇలాంటిది పెడుతున్నాము అని మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాడికి పంపించేస్తాడు. వాళ్ళు వెంటనే ఇదిగో ఈ ప్రోగ్రామ్ వస్తుంది అని వాళ్ళేమో, వాళ్ళకి క్లయింట్స్ ఉంటారు, ఆ క్లయింట్స్ తోటి వాళ్ళు అప్పుడే బేరసారాలు మొదలు పెట్టేస్తారు. వాళ్ళు మార్కెటింగ్ వాళ్ళు మరి అలాగే ఉంటారు, అంతా కంప్యూటర్స్ మీద టెలిఫోన్స్ మీద అయిపోతూ ఉంటుంది. వాళ్ళు ఈ ప్రోగ్రామ్కి 3 కమర్షియల్ స్లాట్స్ ఉంటాయి కాబట్టి 3 స్లాట్స్కి వాళ్ళు బేరసారాలు చేసేసుకుని 3 కమర్షియల్స్ని వాళ్ళు బుక్ చేసేస్తారు. బుక్ చేసేసిన వెంటనే ఈ ప్రొడ్యూస్ చేసేటువంటి వాళ్ళు టీమ్స్ ఉంటాయి, వాళ్ళు వెళ్ళిపోయి ఆ కమర్షియల్స్కి ప్రొడ్యూస్ చేసేస్తారు. ఒకవేళ ఆల్రెడీ ప్రొడ్యూస్ చేసి ఉన్నట్లయితే బేరం ఆడేసుకుని ఆ కమర్షియల్స్ని స్లాట్ పెట్టేస్తారు. అలాగే దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. వీళ్ళు దాంట్లో తేలిది ఏమిటంటే వాడికి ఆ ఛానల్ వాడికి ఎన్ని పైసలు వచ్చాయి అనే పాయింటే తేలుతుంది. అక్కడ ఇంకేది తేలదు, అక్కడ దేవుడు దెయ్యం ఇవేం తేలవు. కాబట్టి ఇటువంటి వ్యామోహంలో పడకూడదు. కాబట్టి దేవుడు లేడన్న వాడిని కూడా మనం ప్రేమించడం నేర్చుకోవాలి. దేవుడు లేడంటున్నాడంటే ఎందుకు లేడంటున్నాడు, ఏదో కడుక్కుమంటే ఏదో ఉండి లేడంటున్నాడు పాపం. కాబట్టి ఆ రకంగా ఏదో కొంత కంప్లైంట్సో లేకపోతే ఏదో కొంత గ్రీవెన్సో, ఒకప్పుడు ఆ గ్రీవెన్స్ జెన్యువైన్ కూడా అవ్వచ్చు. ఆ ప్రేమతోటి మీరు జయించాలి తప్ప వాదం చేసేసి జయించేసి ఆ తద్వారా ఏదో ధర్మానికి మేము లాభం చేకూరుస్తున్నామని ఏదో పెద్ద వ్యామోహం ఇది. మీరు ధర్మానికి భక్తికి మీరే లాభం చేకూర్చక్కర్లేదు. ధర్మం ద్వారా భక్తి ద్వారా మీరేమైనా లాభపడతారేమో చూస్తుందంటే. ధర్మానికి భక్తికి మీరు లాభం చేకూర్చిదే ఉంది. ధర్మము శాశ్వతం అది, అండ్ భక్తి శాశ్వతము. వాటికి మనం లాభం చేకూర్చక్కర్లేదండి, మనం లాభపడాలి వాటి వల్ల. అది సంగతి మంచిది. దానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు కూడా నేను కవర్ చేసుకుంటూ మొత్తానికి ఆ శ్లోకం పూర్తి చేశాము. తర్వాత శ్లోకం ఉందాము. అపి చేత్ సుదురాచార భజతే మామనన్యభాక్ సాధురేవ సమంతవ్య సమ్యగ్వ్యవసితో హి సః. ఒకడు ఉన్నాడు సుదురాచార, చాలా తప్పు పనులన్నీ చేశాడు, ఎవేవో క్రైమ్స్ చేశాడు. ప్రతివాడి జీవితంలో కొద్ది గొప్ప దోషాలు ప్రతి వాళ్ళలోనూ ఉంటాయి. ఆ మాత్రం దోషాలు ఉంటే వాడిని పని కట్టుకుని ఒక క్రిమినల్ నేరగాడు అని మనం అనాల్సిన పని లేదు. కానీ వీడు నేరగాడు, నేర ప్రవృత్తి గలవాడు. చిన్నప్పటి నుంచి దొంగతనాలు చోరీలు చేసి చేసి పెద్దవాడై స్మగ్లింగ్లు చేసి మర్డర్లు చేసి ఎన్ని నేరాలు చేయడానికి అవకాశం ఉందో అన్ని నేరాలు చేశాడు. ఇటువంటి కథలు మీకు కావ్యాల్లో కనపడతాయి. మామూలుగా పాండురంగ మహాత్యంలోనో ఎక్కడో తెనాలి రామకృష్ణ కవి గారి కావ్యంలో నిగమ శర్మ వృత్తాంతము అని ఒకటి ఉంటుంది, అది మీరు విని ఉంటారు ఎక్కడో కవిత్వంలో. ఈ నిగమ శర్మ అనేవాడు వేదవేత్తల కుటుంబంలో పుడతాడు. పుట్టి తండ్రి వేదం చదివిద్దామని ఉపనయనం చేసి వేదం చదివిద్దామని ట్రై చేస్తాడు. వాడు వేదం చదువుకోడు, ఎప్పుడు ఎప్పుడు వీసులోకి పారిపోయి గోటికాయలు బత్యాలు ఇవి ఆడుతూ ఉంటాడు. వేదం చదువుకోడు, తండ్రి చెప్పిన మాటలు ఎండవు. 10-11 ఏళ్ళు వచ్చేప్పటికి ఇంట్లో ఉన్నటువంటి సామాన్లన్నీ కూడా పట్టుకెళ్ళిపోయి అమ్మేసి ఆ డబ్బులతోటి సినిమాలకి దానికి పోతూ ఉంటాడు. ఆ తర్వాత 16-18 ఏళ్ళు వచ్చేప్పటికి తాగుడు అవి కూడా మొదలు పెడతాడు. ఆ తర్వాత తండ్రి బలవంతంగా వీడికి పెళ్లి చేస్తాడు. పెళ్లి చేస్తే బాగుపడతాడేమో అని ఒక అభిప్రాయం ఉంటుంది లోకంలోనూ. ఆ అమ్మాయి యొక్క ప్రభావం, మనం వీడిని బాగుపడతలేకపోయినా ఆ అమ్మాయి వీడిని ఏమైనా కొంచెం మెడ ఉంచుతుందేమో, పాసిబుల్ కదా అని పెళ్లి చేస్తారు. పెళ్లి చేస్తే వీడు ఆ అమ్మాయిని కూడా వంచేసి ఆవిడ మెడలో ఉండే పుష్కెళ్తాడుతో సహా తీసుకెళ్ళిపోయి వీధిలో వేశ్యాగృహాల్లో పెట్టేసి వీడు అసలు భార్య ముఖమే చూడడం. ఈ విధంగా అంటే సుదూరాచార అన్నదానికి దృష్టాంతంగా ఉంటాడు నిగమ శర్మ. దాంట్లో ఆ కథ అలా సాగుతుంది. హఠాత్తుగా ఈ నిగమ శర్మ హృదయంలో ఒక భక్తి భావం నెలకొంటుంది. అది కథ. ఆ తర్వాత అసలు నిగమ శర్మ మోక్షాన్ని పొందుతాడు. అది ఒక కథ. ఇంకో కథ, చింతామణి లీలాశుకుడు. మీరు విని ఉంటారు.
ఈ లీలాశుకుడు కూడా ఇదే సమాచారం. వీడు వర్షం పడుతుంటే, పెద్ద తుఫాను వచ్చి వర్షం పడుతుంటే, వీడు ఆ తుఫాన్ని వర్షాన్ని లెక్క చేయక నదిని దాటుకుని గోడ దూకి చింతామణి ముందుకు వెళ్ళిపోతాడు అర్ధరాత్రి. అప్పుడు చింతామణి వీడికి హితబోధ చేస్తుంది, ఓరి మూర్ఖుడా, నశ్వరమైన దేహం కోసం సర్వస్వాన్ని త్యాగం చేసుకున్నావే, వేదం చదువుకున్న కుటుంబంలో పుట్టావు, ఆ ఈశ్వరుని ఆరాధించాలనే జ్ఞానం నీకు లేకపోయిందిరా అని ఆవిడ బోధ చేస్తుంది. చింతామణి బోధిస్తుంది వీడికి వేష్య. ఆ బోధ వీడికి హృదయానికి వస్తుంది. వచ్చి ఆ చింతామణినే గురువుగా తలచి వాడు వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటాడు. చేసుకుని ఆ శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహాన్ని పొంది శ్రీకృష్ణ కర్ణామృతము అనే ఒక కావ్యాన్ని రచిస్తాడు సంస్కృతంలో. శ్రీకృష్ణుడి గురించి ఉన్న కావ్యాలలో అత్యంత మధురమైన కావ్యం, చాలా ప్రేమపూర్ణమైన కావ్యం. భాగవతం పాఠం చెప్పేప్పుడు ఈ శ్లోకాలు ఇవ్వ చెప్తూ ఉండేవాళ్ళం. సో నందగృహ గృహాంగణే నృత్యతి వేదాంత సిద్ధాంత అని అలాగంటి శ్లోకాలు. అంటే వేదాంత సిద్ధాంతము అంటే పరమాత్మ, పరబ్రహ్మ ఈ నందుని వాకిట్లో నాట్యం చేస్తోంది అంటూ ఆ రకంగా శ్రీకృష్ణుని వాళ్ళు చాలా బాగా వర్ణిస్తాడు. దాంట్లో ఆ శ్రీకృష్ణ కర్ణామృతంలో ప్రథమ శ్లోకం గురుస్తుతి, గురువు చింతామణి అనే వేష్యని స్తుతిస్తాడు. ఆమె వల్లనే నేను పరమ పాపిని అయిన నేను ఈ సన్మార్గంలోకి వచ్చాను అని అంటాడు. కాబట్టి మనం ఎప్పుడైనా కొంచెం తప్పు పని చేసేవాళ్ళు, తప్పుదారిలో ఉన్నవాళ్ళని చూసి మనం రాయి వేసే ప్రయత్నం చేయకూడదు. అది ఎంతటి పాపి అయినా కూడా సన్మార్గంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ భక్తి యొక్క, ఆ ప్రేమ యొక్క మహిమ అట్టిది. ఈవెన్ మీకు బైబిల్లో కూడా ఒక కథ వస్తుంది, ఈ మేరీ మ్యాగ్డలిన్ అని ఒక ఆమె ఉంటుంది. ఆమె వేశ్య, చాలా పరపురుషులతోటి సంచారం చేస్తూ ధనాన్ని సంపాదించి భోగాలను అనుభవిస్తూ ఉంటుంది. ఈ ఫిలిస్టైన్స్ అని, అంటే వీళ్ళు బాగా మతపరమైన కట్టుబాట్లు బాగా కలవాళ్ళు, జూయిష్ పీపుల్. వాళ్ళు ఏం చేస్తారంటే ఈమెను పట్టుకుని బంధించేసి కట్టేసి జీసస్ దగ్గరికి తీసుకొస్తారు, జీసస్ క్రైస్ట్ దగ్గరికి తీసుకొస్తారు. తీసుకొచ్చి ఈమె వేశ్య చాలా అపవిత్రమైన జీవితాన్ని గడుపుతోంది, ఈమెకి రాళ్లతో కొట్టి ఈమెను శిక్షించాలి అని ఒక పాశవికమైన దండన, శిక్ష విధించే ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఈయన నువ్వే శిక్ష విధించు అని ఆయనకు పురమాయిస్తారు. పురమాయిస్తే ఆయన రాళ్లతో కొట్టి శిక్షించాలని వాళ్ళు అంటారు కదా, ఆయన ఓ రాయి చేతిలో తీసుకుంటాడు. ఆమె కేసు చూడ్డు, చేతి కింద ఉన్న ఓ రాయి చేతిలోకి తీసుకుంటాడు. ఆయన ఎప్పుడైతే రాయి చేతిలోకి తీసుకున్నాడో ఈ వచ్చిన ఫిలిస్టైన్స్ అందరూ కూడా రాళ్ళు చేతిలోకి తీసుకుంటారు. ఆయన తలకాయ ఉంచుకునే ఉంటాడు. ఆయన అంటాడు, అందరి చేతుల్లోకి రాళ్ళు వచ్చాయా? వచ్చాయండి, మేము సిద్ధంగానే ఉన్నాం. ఆవిడ అక్కడ నిలబడి ఉంటుంది, ఆయన ముందే నిలబడి ఉంటుంది. ఎవడైతే ఏ పాపము చేయలేదో వాడు మొట్టమొదట రాయి వేసేస్తే మిగిలిన వాళ్ళందరూ పాపాలు చేసినా చేయకున్నా రాళ్ళు వేసి ఆమెను కొట్టేయవచ్చు. ఆమె జీవిస్తే జీవిస్తుంది, మరణిస్తే మరణిస్తుంది. కానీ మొదటి రాయి మటుకు పాపము చేయని వ్యక్తియే విసరాల్సి ఉంటుంది అని అంటాడు ఆయన. తలకాయ పైకెత్తడే. అప్పుడు వీళ్ళందరూ రాళ్ళు వేరు అలా నిలబడి ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఈ వీళ్ళలో ఒకడు, 100 మంది ఉంటారు, వీళ్ళలో ఒకడు ఏం చేస్తాడంటే ఎందుకు వచ్చింది మనకి అని రాయి కింద పారేసి వెళ్ళిపోతాడు, వెళ్ళిపోవడం ప్రారంభిస్తాడు. ఒకడు ఎప్పుడైతే ఆ దారి పట్టాడో మిగతా వాళ్ళు కూడా క్రమంగా రాళ్ళు తగటక కింద పారేసి వెళ్ళిపోతారు. ఆఖరికి అందరూ వెళ్ళిపోతారు రాళ్ళు కింద పారేసి, ఇంకెవ్వళ్ళు లేడు. అప్పుడు ఆయన తలపైకెత్తి ఆమె కేసు చూసి ఆ రాయి కింద పారేస్తాడు. కింద పారేసేప్పుడు చెప్తాడు, నీ పేరేమి అంటే, నా పేరు మేరీ మ్యాగ్డలీ. వాళ్ళు అన్నది సత్యమేనా? నీవు అపవిత్రమైన జీవితాన్ని గడుపుతున్నావని వాళ్ళు అంటున్నారు, అది యథార్థమేనా అంటాడు. అంటే యథార్థమే అంటుంది. మరి అటువంటిప్పుడు అటువంటి అపవిత్ర జీవితాన్ని మానేసే, ఇవాటి నుంచి ఈశ్వరుణ్ణి ప్రేమించటం అభ్యాసం చేయి అని ఆవిడకు ఉపదేశం చేసేసి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. అది కథ. కాబట్టి అపిచే సుదూరాచార, ఎంతటి దుష్టుడు దుర్మార్గుడైనా కూడా ఈశ్వరుని యొక్క భక్తికి వాడు యోగ్యుడే, అర్హుడే. ఇప్పుడు కర్మ చేయాలనుకోండి, కర్మ చేయాలంటే దానికి అనేక అర్హతలు కావాలి.
నేను ఇంకా స్నానం చేయలేదండి, ఇప్పుడే వేశ్యాగృహం నుంచి వస్తున్నాను, స్నానం చేయలేదు, కాఫీ తాగేసి వచ్చేసాను, పూజలో కూర్చుని పూజ చేయాలనుంది, నన్ను రాణిస్తారా అని అడిగితే చాలు చాలే వెళ్ళ అవతలకి. స్నానం చేయకపోవడం మాట అలాంటి వేశ్యాగృహం నుంచి కూడా వస్తున్నావు, ఏ వీడిని బయటికి పంపించేంట్రా, అసలు ఎవరు రానిచ్చాడు వీడిని, అసలు ముందు లోపలికి వీడి లక్షణం తెలిసింది కూడా గేటు దగ్గర, అసలు ఎవరన్నా కాపలా పెట్టి వీడిని రానివ్వకూడదు లోపలికి అని అంటారు కర్మ సందర్భంలో. కానీ ఏమండి, నేను ఇప్పుడే వేశ్యావాటిక నుంచి వస్తున్నాను, స్నానం పానం ఏమీ లేదు, కానీ ఎందుకునో ఈశ్వరుని ఎడలో భక్తి చేయాలనుంది, మీరు మీకేమైనా అభ్యంతరం అంటే రారా తమ్ముడు దా కూర్చోవచ్చు, నీ ఈ వ్యక్తిగత జీవితంతో నాకేమి సంబంధం, అది తప్పని నీకు తెలిస్తే నువ్వు మానే, నీకు ఏదేది తప్పని అనిపిస్తే దానిని దానిని నీవు నీకు నచ్చినప్పుడు నచ్చిన విధంగా నువ్వు మానే. ఇప్పుడే మానేసేయాలని కూడా నేను అన్నాను, నువ్వు వచ్చి కూర్చో, భగవద్గీత చదువుకో, ఈశ్వరుణ్ణి ప్రేమించు, నిష్కామంగా ప్రేమించగలవేమో చూడు, అయిపోయిందంటే. కాబట్టి అపిచేత్ సుదురాచార, ఎంతటి దురాచారము గలవాడైనా సరే భజతే మా, నన్ను భజించినట్లయితే, నా ఎడల భక్తిని చేసినట్లయితే, అయితే మళ్ళీ భక్తి అనగానే ఒక కండిషన్ ఒకటి ఉంటుంది, అనన్యభాక్ అని ఉన్నారు. నేను ఒక స్మగ్లింగ్ చేస్తూ చేస్తూ చాలా నష్టపోయాను, ఇప్పుడు భక్తిని చేద్దామనుకుంటున్నాను, ఈ భక్తిని చేసి ఈ భక్తి ద్వారా మళ్ళీ నా స్మగ్లింగ్ 3 పువ్వులు 6 కాయలు అభివృద్ధి చెంది. అరే అలా మొదలెట్టకూడదు, అలా మొదలుపెట్టకూడదు. కాబట్టి అనన్య భాక్, ఇంతవరకు సంసార విషయాలను కోరి ఆ కోరికలకు లొంగిపోయి అనేక పాపకర్మలను చేసి ఉండుగాక, ఇప్పుడు దానికి స్వస్తి పలికేసి చేసిన తప్పులు ఎన్ని చేశానో చేశానండి, నేను చేయలేదని చెప్పట్లేదు, కానీ ఇంకా తప్పు చేయను, తప్పు చెయ్యే, తప్పు ఎందుకు చేస్తాం మనం, కామన యొక్క బలానికి లొంగిపోయి తప్పు చేస్తాం. శ్రీకృష్ణుడిని అర్జునుడు అడిగాడు, ఎందుకు చేస్తున్నాడు రా ఈ తప్పులు మనిషి అని. అథగైన ప్రయుక్తోయం పాపం చెరతి పురుష అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజిత అని అడిగాడు. ఎందుకు మనిషి పాపం ఎందుకు చేస్తున్నాడు, పాపం చేస్తే దుఃఖం కలుగుతుందని తెలిసి కూడా ఎవరో వెనకాల నుంచి తోసేస్తున్నారా అన్నట్టుగా పాపకర్మ చేస్తున్నాడే, ఎందుకు చేస్తున్నాడు అంటారు అని అర్జునుడు అడిగాడు. అడిగితే శ్రీకృష్ణుడు చెప్పాడు, కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విధ్యేనమిహ వైరిణం, ఆ పాపాన్ని చేయించేటువంటిది ఒకటే గలదు, అది ఏ కామన, నీ హృదయంలో కామన ఉన్నంత వరకు నీవు పాపాన్ని ఇంకా కూడా చేసే ఛాన్స్ ఉండనే ఉంటుంది. కామన ఉండి ఎదరవాడు ఆ కామనని తీర్చకపోతే వాడి మనస్సు కష్టపడి ఇట్లా మీరు మాట్లాడారనుకోండి, అది పాపమే. వాక్కుతోటి పరుషంగా మాట్లాడితే అది దోషమే. వాడికి అపకారం చేసి పని చేశారనుకోండి, వాడి కామన తీరడానికి అడ్డొచ్చేయడని, అది మహాదోషం. కాబట్టి కామన ఉన్నంత వరకు పాపకర్మ ఏదో రూపంగా మన వెంటాడుతూనే ఉంటుంది, తప్పించుకునే ప్రసక్తే లేదు. కాబట్టి కామనని గుర్తుపట్టి కామనని విడిచిపెట్టే, కోరికలు తీర్చేవాడిని పూజించగరా, కోరికలను విడిచిపెట్టేసి వాడిని పూజించు. కోరికలు తీరుస్తాడు కాబట్టి పూజించడం కాదురా, కోరికలను విడిచిపెట్టి పూజించు, పూజించు కోరికలను విడిచిపెట్టి పూజించు. అనన్య భాక్, భాక్ అంటే సేవించటం, కానీ అనన్య అన్యము కొరకు కాదు, అన్యము కొరకు సేవించవద్దు. ఈశ్వరుని ఎందుకు ప్రేమిస్తున్నావు అంటే, ఇప్పుడు తల్లి పిల్లవాడిని ప్రేమిస్తుంది, ఎందుకు ప్రేమిస్తున్నావు అంటే, వీడు పెద్దవాడై నాకు సేవ చేస్తాడని ప్రేమిస్తున్నాను అని అంటుందా తల్లి, అనదు. తండ్రి అంటాడు, తండ్రి అప్పుడప్పుడు తండ్రి ఏమంటాడంటే, వీడు వంశాన్ని నిలబెడతాడు, వంశాన్ని నిలబెడతాడు కనుక ప్రేమిస్తున్నాను. సపోజ్ వాడు నేను వంశాన్ని నిలబెట్టాను అన్నాడు అనుకోండి, ఈయన ప్రేమ ఏమవుతుంది, ఆగిపోతుంది, ఆగించిపోతుంది. నేను వంశం దింశం జాంతానై అంటాడు, వాడు అమెరికా వెళ్ళి ఓ బెల్జియం అమ్మాయిని పెళ్ళాడు వస్తాడు, కాబట్టి వీడి తండ్రి ప్రేమ ఏమవుతుంది, కరిగిపోతుంది, ఉండదు. ఎందుకంటే నేను చెప్పిన అమ్మాయిని పెళ్ళాడి వంశాన్ని నిలబెడతాడు అనుకున్నాను, వీడు ఏదో చేశాడు.
తండ్రి ధూమ్ధాములాడతాడు. తల్లి అంటుంది, నాన్నారా అమ్మాయిని పెళ్ళాడేవా, ప్రేమగా చూసుకుంటుందా నిన్ను, ఆ చూసుకుంటుంది ప్రేమ, పోలేమ్మా దాన్ని కూడా రా అని ఇద్దరి పిలిచి భోజనం పెట్టి పంపిస్తుంది. కాబట్టి అనన్య భాక్, ఈశ్వరుణ్ణి ప్రేమించేప్పుడు అన్యము లేని అన్యము నిరుగని ప్రేమ. గీతలో ఈ అనన్య అనే మాట అస్తమాము వస్తుంది. సో అనన్య చేత సతతం యో మాం స్మరతి నిత్యశః అని అనన్య వస్తుంది. సో అనన్య అనేక పర్యాయాలు వస్తుంది. అనన్య భక్తి, సో అనన్య భాక్, వాడు ఎంతటి పాపి అయినా అగుగాక. అంటే ఏమిటనమాట, దురాచారము మనకి అంగీకారం కాదు, కానీ దురాచారిని మనం కాదనము. ద సిన్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ బట్ ద సిన్నర్ ఈజ్ యాక్సెప్టెడ్. భక్తిలోకి సిన్నర్ వచ్చేసేయచ్చు, ఏమి అభ్యంతరం ఏం లేదు. వాడు పాపాన్ని వాడు గుర్తుపెట్టేస్తే వచ్చేయచ్చు. కాబట్టి ఒకడు అన్నాడు, నా ధర్మనిష్ఠోస్మి నా చాత్మవేది, నేను ధర్మనిష్టనే ఎరుగునయ్యా, ఆత్మజ్ఞానం కూడా నాకు తెలియదు. నా భక్తి మాంస్వచ్చరణారవిందే, నీ పాదపద్మముల మ్రోల భక్తిని ఎలా చేయాలో కూడా నేను ఎరుగను. అకించన నాణ్యగతి శరణ్య, నీకు సమర్పించడానికి నా దగ్గర కానుకలోవి ఏమీ లేవు. వెంకటేశ్వర స్వామికి ఎంత ఎక్కువ సమర్పిస్తే అంత గొప్పగా ఆయన అనుగ్రహిస్తాడు అని ఎవరో చెప్తారు, కానీ నా దగ్గర సమర్పించడానికి ఏమీ లేదు. నాణ్యగతి, నీవు తప్ప నాకు వేరే గతి లేదు. శరణ్య, నేను నిన్ను శరణు వేడుతున్నాను. త్వత్పాదమూలం శరణం ప్రపద్యే, ఈ పాదముల మరోల నన్ను నేను సమర్పించుకుంటున్నాను. దీన్ని అనన్య భాక్ అనేదానికి దృష్టాంతంగా చెప్పచ్చు. కాబట్టి ఆ విధంగా ఎవడైతే పాపి అయినా కూడా ఈశ్వరుణ్ణి శరణాగతి చేస్తాడో వాడు ఏమవుతాడు, సాధుదేవ సమంతవ్య, వాడు కూడా సత్పురుషుడుగానే మీరు గ్రహించండి. వాడి మీద రాయి వేసే ప్రయత్నం ఎన్నడూ చేయవద్దు. ఈ శ్లోకాన్ని మనం మళ్ళీ క్లాస్లో ఫినిష్ చేద్దాము. ఓం పూర్ణమిదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే.